కర్నూలు జిల్లా డోన్ పట్టణంనందు వికలాంగుడైన దళిత యువకుడు రమణపై దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని అలాగే దాడి చేసిన నిందితులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యేలా చూడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంది మడుగుల రమేష్ మరియు జిల్లా ఎస్సీ ఎస్టీ మెంబర్ మాల రాజశేఖర్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిజికల్ గా దళిత యువకుడైన రమణ డోన్ చిగురు మానుపేటలోని అమ్మ హోటల్ సర్కిల్లో పంచర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ముగ్గురు యువకులు మద్యం తాగి వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వలేదని అతనిపై దాడి చేయడం జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. దళిత యువకుడైనటువంటి పివి రమణ మీద ఒక జీవన మార్గంగా పంచర్ షాప్ జీవనోపాధి పొందుతుంటే మన బీసీ వర్గమైనటువంటి యువకులు విచక్షణ రహితంగా అతనిపై దాడి చేసి మరీ గాయపరిచి ఈ విధంగా చేయడం చాలా అమానుషం. అదేవిధంగా ఈ విషయం తెలిసిన వెంటనే మన వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గారు నాకు ఫోన్ చేయడము, మరి మేమిద్దరం స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడము, ఎస్ఐ గారు కూడా బాగా స్పందించి కంప్లైంట్ తీసుకున్నారు. కానీ ఆ అబ్బాయికి ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా నేను కానీ మన రమేష్ బొందిమడుగుల రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అన్ని విధాలుగా వెంట ఉంటామని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏవి రావాల్సిన కూడా అవి మేము తెప్పించడానికి ముందుండి నడిపిస్తామని చెప్పి తెలియపరుస్తున్నా. నా పేరు రాజశేఖర్, డిస్ట్రిక్ట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ పోలీసులు కరెక్ట్గా రాజ్యాంగబద్ధంగా అట్రాసిటీని బలోపేతం చేసే విధంగా స్పందించకుండా దళితుల ఫిర్యాదులు కూడా నిర్లక్ష్యం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు డోన్ పట్టణంలో గుత్తి రోడ్డులో మరి దళితుడు మాల రమణ జీవన ఉపాధి కోసం పంచర్ షాప్ పెట్టుకొని జీవన ఉపాధి పొందుతుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి అగ్రవర్ణి బీసీ యువకులు ముక్కుమ్మరిగా దాడి చేసి రక్తగాయాలు పాలు చేయడం మరి దేనికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. ఈ ఘటనపై మరి రాష్ట్ర ఎంఆర్పిఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్, నేను మరి గవర్నమెంట్ తరఫున డీవీఎంసీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోన్ పట్టణానికి చెందిన రాజశేఖర్ గారు మరి ఆ ఘటనపైన స్పందించి తక్షణం బాధితుడు పక్షాన పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. అదేవిధంగా పోలీసులు డోన్ పట్టణంలో రమణపై జరిగిన దాడిని మరి స్పందిస్తూ